శ్రవణరంధ్రములనీ సత్కతల్బుగడంగా దేశమానందంబులేనివాడు పుణ్యవంతులు నిన్ను పూజ చేయగజూచి భావమందుత్సాహపడనివాడు భక్తవర్యులు నీ ప్రభావముల్బుగడంగా దత్వరత్వములే కదలగువాడు తన చిత్తమందు నీ ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధా గడుపువాడు వసుదలో నెల్ల వ్యర్థుడు వాడేయగును మరియు చెడుగాక ఎప్పుడు మమత నొంది భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంవార నరసింహ దురిత దూరా నరసింహస్వామి నీ కథలు విని సంతోషించనివాడు మంచివారు నిన్ను పూజించగా చూచి ఆనందించనివాడు భక్తులు నీ గొప్పతనము బొగడంగా పారవశ్యం లేక తొలగిపోవువాడు ఆత్మయందు నిన్ను గూర్చి స్మరణ చేయక జీవితమంతయు వృధాగా గడుపువాడు ఈ భూమిలో ప్రయోజనము లేనివాడై ఎల్లప్పుడూ మోహము నొంది పాడైపోవును గౌతమీ స్నానాన కడతేరుదామంటే మునసి సన్నిలలో మునుగలేను తీర్థయాత్రలచే కృతార్థుడౌదామంటే బడలి నేమంబునే నడుపలేను దాన ధర్మముల సద్గతిని చెందుదమంటే ఘనముగా నా వద్ద ధనము లేదు అపమాచరించి సార్థకత నొందుదమంటే నిమిషమైనా మనసు నిలుపలేను కష్టముల కోర్వ నా చేతగాదు నిన్ను స్మరణ చేసేదా నా యథాశక్తి కొలది భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంవార నరసింహ దురిత దూరా నరసింహస్వామి గోదావరిలో స్నానము చేసి తరించాలనుకుంటే ఆ చన్నీళ్ళలో తిరగలేను పుణ్యక్షేత్రాలు తిరగాలంటే కష్టపడి నియమ నిష్టల్ని పాటించలేక దాన ధర్మాలు చెయ్యాలంటే డబ్బు లేదు తపస్సు చేద్దామంటే మనసు నిలకడలేదు కష్టాలు సహించడం నా చేత కాదు నా శక్తి కొద్దీ నిన్ను ధ్యానిస్తుంటాను అతివాండ్రకు నీక హాని చేయుట కంటే దెంపుతో వసనాభిదినుట మేలు ఆడు బిడ్డల సొమ్ముల పహరించుట కంటే బండగాట్టు కనూతబడుట మేలు బ్రతు పరుల కాంతల బట్టి బలిమిగూడుట కంటే జడబడబాగ్నికిలలా బడుట మేలు బ్రతుక జాలక దొంగ పనులు చేయుట కంటే పొంగుతో ముష్టెత్తుకొనుట మేలు జలజదల నేత్రని భక్త జనులతోడ జగడమాడుట కంటెను చావు మేలు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంవార నరసింహ దురిత దూరా ఓ నరసింహస్వామి ముష్టివారికి దానము చేయకుండా బాధించే కన్నా విషము తినడము మంచిది ఆడపిల్లల ఆస్తులు అపహరించే బదులుగా మెడకొక బండరాయి కట్టుకొని నూతిలో దూకడం మంచిది పరస్త్రీలను బలత్కరించి అనుభవించడం కన్నా అగ్నిజ్వాలల మధ్య ఉండడం మంచిది బ్రతుకలేక దొంగతనము చేయడం కన్నా చెంగు జాచి ముష్టెత్తుకొనడం మంచిది తామరపూ రేకుల వంటి కన్నులు గల స్వామి నీ భక్తులతో తగవులాడటం కన్నా చచ్చిపోవడమే చాలా మంచిది గర్ధభంబునకేల కస్తూరి తిలకంబు
బకసంతతికి నేల పంజరంబు ద్రోహ చింతనా చేసేడు దుర్జనునకు మధురమైనట్టి నీ నామ మంత్రమేల భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంవార నరసింహ దురిసరూరా. ఓ నరసింహస్వామి, గాడిదకు కస్తూరి బొట్టు, కోతికి సుగంధము, పులికి తీపి రొట్టె, పందికి మామిడి పండు, చున్నపోతుకు మంచి బట్ట, పిల్లికి మల్లెపూల చెండు, గుడ్డగూబకు కర్ణ ఆభరణములు, కొంగపిల్లకు పంజరం, దుర్మార్గునకు మధురమగుని నామజపం ఎందులకు? ఇవన్నీ అనవసరం. పసరంబు పందైన పశుల కాపరితప్పు, ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు, భార్య గయ్యాలైన ప్రాణనాథుని తప్పు, తనయుండు దుష్టైన తండ్రి తప్పు, సైన్యం భుజదడిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు, అతి దూర్చైన అస్తికుని తప్పు, ఇట్టి తప్పురెరుంగక ఇచ్చవచ్చి నటుల వెలగుదురిప్పుడి యవని జనులు, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంవార నరసింహ దురితదూర. ఓ నరసింహ, పశువు చెడ్డదైనా గొల్లవానిది తప్పు, జనులు దుర్మార్గులైన రాజాది రాజుది తప్పు, భార్య గయ్యాలిదైనా భర్తది తప్పు, పుత్రుడు చెడుగయ్య చెడువాడైనా తండ్రిది తప్పు, సైన్యము పారిపోతే సేనాధిపతి తప్పు, కూతురు చెడిన కలిగిన తల్లి తప్పు, గుర్రము చెడ్డదైతే రౌతుది తప్పు, ఏనుగు చెడ్డదైతే మావటిది తప్పు. ఈ విధముగా తప్పులు తెలియక ఈ కాలములో ప్రపంచమందలి జనులు తమ ఇష్టము వచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు. కోతికి జలతారు కుల్లాయేటికి విరజాది పూదండ విధవకేల, ముక్కిడి తొత్తుకు ముత్యం పునతేలాద్దమేటికి జాతందునకును, వాచ కమ్మకు నేల మౌక్తికహారముల్ క్రూరచిత్తునకు సద్గోష్ఠులేల, రంకుబోతుకు నేల బింకం పునిష్టలు వావియేటికి దుష్టవర్తనునకు, మాట నిలుకడ సుంకరి మోటుకేల, చెవిటి వానికి సత్కథ శ్రవణమేల, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంవార నరసింహ దురిత దూర. నరసింహమూర్తి, కోతికి జరి తలపాగా, విధవరాలికి పూల చెండు, చప్పిడి ముక్కునకు నత్తు, గుడ్డికి అద్దము, సొగసులు లేని దానికి ముత్యాలహారము, దుర్మార్గునకు మంచి మాటలు, వ్యభిచారికి నియమాలు, చెడు నడత గలవానికి వావి వరుసలు, జూదరికి మాట పట్టింపు, చెవిటివానికి మంచి కథలు, వినిపించడము ఎందుకు వ్యర్థము కదా. మాన్యంబులీయ సామర్థుడొక్కడు లేడు, మాన్యముల్ చెరుప సమర్థులంత, ఎండిన యూర్లగోడెరిగింపడెవడు, పండిన యూర్లకు ప్రభువులంత, ఇతడు పేదయటంచు నెరిగింపడెవడు, కలవారి సిరులెన్నగలరు చాలా,
తనయారి చేష్టలా తప్పెన్నడెవ్వడు పరకాంతరంకెన్న పెద్దలంత ఇట్టి దుష్టులకు అధికారమిచ్చినట్టి ప్రభువు తప్పురు ప్రభువు తప్పులటంచును బలుకవలను భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంవార నరసింహ దురిత దూర నరసింహ భూములివ్వగలవారు లేరు గాని వాటిని పోగొట్టడానికి అందరు సమర్థులే పంటలు లేక పాడైన ఊర్ల బాధ చెప్పేవాడు లేడు గాని పండిన గ్రామాలకందరూ ప్రభువులే పేదవాడిని గూర్చి చెప్పలేడు గాని గొప్పవారి సంపదలను చాలామంది లెక్కబెట్టగలరు తన భార్య పనుల్లోని తప్పులెన్నరు గాని పరకాంతల రంకుతనం వెతకడానికి అంతా పెద్దలే అసలు తప్పంతా ఇటువంటి దుష్టులకు అధికారమిచ్చిన ప్రభువులదే అనుకోలేను తల్లి గర్భము నుండి ధనము దేడెవడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణ మర్ణమే కాని మెరుగు బంగారం మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి ధనధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరలకౌనో తేనె జుంటి గలియవా తెరవరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంవార నరసింహ దురిత దూర పుట్టినప్పుడు ధనము తేలేదెవ్వరు మరణించునప్పుడు కూడా ఆ ధనము వెంటరాదు లక్షాధికారైనా తినేది ఉప్పు అన్నమే గాని బంగారాన్ని తినడు డబ్బు సంపాదించి పొగరు పెంచుకొనుటే కానీ దాచిన సొమ్మును అనుభవించడు దాచి దాచి దొంగలకే ఇస్తాడో దొరలపాలే చేస్తాడో ఏమో కష్టించి సంపాదించి దాచిన తేనెను తేనెటీగలు బాటసారులకు ఇస్తుండవా అలాగే లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమార్తికి చేత పెట్టలేడు తాను పెట్టకయున్న తగవు బూటదు గాని ఎరులు పెట్టగ చూచి ఓర్వలేడు దాత దగ్గర చేరి తన ముల్లెజడునట్లు జిమ్మతో చాడీలు చెప్పుచుండు ఫలము విఘ్నమైన బలు సంతసమునందు మేరుగలిగిన చాలమిడుకుచుండు శ్రీరమానాథ ఇటువంటి క్రూరునకును భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంవార నరసింహ దురిత దూర నరసింహ ఈ లోకములో పిసినారి అడిగిన వాడికి ఏమీ ఇవ్వలేడు అయినా తగవు లేదు ఇచ్చేవాడిని చూచి సహించలేడు వారి దగ్గరకు చేరి తన సొమ్మంతా పోతున్నట్లా నేరాలు చెప్తాడు అప్పుడు ఆ దాత దానం చేయడం మానివేస్తే లోభి ఆనందిస్తాడు మానకపోతే దుఃఖపడతాడు లక్ష్మీనాథ ఇటువంటి క్రూరునకు భిక్షగాండ్ర శత్రువని పేరు పెట్టవచ్చు తనువులో ప్రాణముల్ ధరలిపోయడు వేళ
నీ స్వరూపమును ధ్యానించునతడు నిమిషమాత్రములోన నిన్ను చేరును గాని యముని చేతికి చిక్కి శ్రమలబడడు పరమ సంతోషాన భజన చేసడి వారి పుణ్యమే మనవత్తు భోగిసేన మోక్షము నీ దాసముఖ్యులాకగు గాని నరకమే కడిదయ్య నలిన నేత్ర కనుల నాభని మహిమగానలేని కమల నాభని మహిమగానలేని తుత్సులకు ముక్తి దొరుకుట దుల్రభంబు భూషణ వికాస శ్రీ ధర్మపురనివాస దుష్ట సంవారణ నరసింహ దురితదూర నరసింహస్వామి ప్రాణాలు పోయే వేళలో నిన్ను స్మరించువాడు క్షణములో స్వర్గమునొందును గాని యముని పాలబడి కష్టము నొందడు నిన్ను ఆనందముతో భజన చేసేవాని అదృష్టము చాలా గొప్పది నీ భక్త శ్రేష్ఠులకు మోక్షమే గాని నరకం ఉండదు నీ గొప్పతనం ఎరుగని నీచులకు ముక్తి దొరుకుట అసాధ్యం నీలమేఘ శ్యామ నీవె తండ్రివి మాకు కమలవాసిని మమ్ము వన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్ నీ కటాక్షము మాకనేక ధనము నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు నీ సహాయము మాకు నిత్య సుఖము నీ మంత్రమే మాకు నిష్కలంకపు విద్య నీ పదా ధ్యానంబు నిత్య జపము సోయజాతాక్ష నీ పాద తులసి దళము రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంవార నరసింహ దురిత దూర నరసింహస్వామి మాకు నువ్వే తండ్రివి లక్ష్మీయే తల్లి నీ భక్తులే చుట్టాలు నీ దయే సంపద నీ పాటలే లోకము నీ నామమంత్రమే నిర్మలమైన విద్య నీ పాదములందరి ధ్యాసయే నిత్య జపము నీ పాదముల మీది తులసీదళము సకల రోగములు పోగొట్టు దివ్యమైన ఔషధము బ్రహ్మరుద్రాదులచే పొగడబడు స్వామి నీవే మా సర్వస్వము బ్రతికి నన్నాళ్ళు నీ భజన దప్పను గాని మరణకాలమునందు మరతునేమో ఆ వేలయమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్వెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్గప్పగా భ్రమచేత కంపమోద్భవమంది కష్టపడుచు నా జింవతో నిన్ను నారాయణాయంచు విలుతునో శ్రమచేత విలువలేనో నాటికిప్పుడే భక్తి నీ నామభజన తలచెదను చెవిని వినవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంవార నరసింహ దురిత దూరా నరసింహస్వామి నేను బతికున్నంత కాలము నీ నామస్మరణ తప్పను గాని మరణకాలం అందు యమదూతలు ప్రాణము లాగివేయునప్పుడు కపవాతాది రోగముల వలన బాధపడుచు నోరార నిన్ను స్మరించగలిగేదనో లేదో కనుక స్వామి ఈనాడే భక్తితో నీ భజన చేసేదను విని గుర్తించుకొనుము పాంచభౌతికము దుర్భరమైన కాయం విదెప్పుడో విడుచుట ఎరుకలేదు శతవర్షములదాకమితము చెప్పిరిగాని నమ్మరాదా మాట నిమ్మనమున
బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమి అందో లేక ముసలి అందో యూరనో అడవినో యుదక మధ్యముననో ఎప్పుడో విడుచుటా ఏ క్షణంబు మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేహమునంతలో మిమ్ము తెలియవలయు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార నరసింహ దురిత దూరా. ఓ నరసింహ, పంచభూతములలో గూడుకున్న ఈ శరీరము విడిచిపెట్టేదెప్పుడో తెలియదు. ఇది నూరేళ్ళు ఉండునందురు గాని నమ్మలేము. బాల్య యౌవన కౌమార వార్ధక్యములందెప్పుడో ఒకప్పుడు ఊరి అందో అడవి అందో నీటి మధ్యనో దీనిని ఏ శరీరమును ఏ క్షణములోనైనా విడుచుట నిశ్చయము గనుక ఈ దేహమున్నంత కాలమంది నిన్ను తెలుసుకొనవలెను. తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు భావ మరదులన్నలు మేన మామగారు ఘనముగా బాంధవులు కలిగినప్పటికైనా తాను దల్రగ వెంట దగిరిరారు. యముని దూతలు ప్రాణమపహరించుకపోవ మమతతో పోరాడి మాన్పలేరు. బలగమందరు దుఃఖపడుట మాత్రమే కాని ఇంచుకానాయుష్యమియలేరు. చుట్టముల మీది భ్రమదీసి చూరబెట్టి సంతతము మిమ్ము నమ్ముటా సార్థకంబు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, తల్లి తండ్రి భార్య పుత్రుడు మొదలగు ఆప్తులు భావమరుదులు అన్నలు మేనమామలు మొదలగు చుట్టాలు ఎంతమంది ఉన్నప్పటికీ చనిపోవునప్పుడు ఒక్కరును వెంటరారు. ప్రాణములను తీసుకొని పోవు యమదూతలతో పోరాడి మాన్పింపలేరు. ఈ బంధువులంతా దుఃఖించడమే కానీ ఆయుష్నివ్వలేరు. బంధుప్రీతి విడిచి ముక్తి కారకుడవగు నిన్ను నమ్ముకొనుటయే మంచిది. ఇపరాజ వరద నిన్నెంత పిలిచినగాని మారు బరుకవదేమి మౌనితనము. ముని జనార్చిత నిన్ను మృకి వేడినగాని కనుల చూడవదేమి గడుసుతనము. చాలా దైన్యము నొంది చాటు చొచ్చినగాని బాహ్యమీయవదేమి ప్రౌఢితనము. స్థిరముగాని పాద సేవ చేసేదనన్న దొరక జాలవదేమి దూర్తతనము. మోక్షదాయక ఎటువంటి మూర్ఖజనుని కష్టపెట్టినా నీకేమి కడుపు నిండు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవారణ నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, గజేంద్రుని కాపాడిన నిన్ను ఎంతగా పిలిచినను పలుకవు. అదేమి మూగతనము స్వామి, మునులచే పూజింపబడు నీకు నమస్కరించి ఎంత ప్రార్థించినను కనబడవు. అదేమి గడుసుతనమయ్యా, దీనుడనే నీ రాపురకొచ్చి వచ్చిగాని సంపదనివ్వవదేమి గొప్పతనము తండ్రి. నిశ్చలంగా నీ పాదసేవ చేయాలంటే దొరకవదేమి దుర్మార్గమయ్యా. మోక్షమీయగల తండ్రి, ఏమి తెలియని నన్ను కష్టపెట్టుట వల్ల నీకేమి కడుపు నిండుతుందా? నన్ను గ్రహించు నరసింహ.